హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంది బీజేపీ జిల్లాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్ ను హుజూరాబాద్ కి వెళ్ళాలని ఆదేశించింది కోవిడ్ నిబంధనలకు లోబడి ఈటల గెలుపు కోసం ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది కమలం పార్టీ ఉప ఎన్నిక ప్రచారం కోసం పార్టీ క్యాడర్నంతా హుజూరాబాద్ కు పంపుతోంది బీజేపీ ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్ను హుజూరాబాద్ వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చింది క్యాడర్ అంతా దశలవారీగా హుజూరాబాద్ వెళ్లి రావాలని సూచించింది ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉప ఎన్నిక ఇన్‌చార్జీలు మండల ఇన్‌చార్జీలంతా హుజూరాబాద్ లోనే మకాం వేశారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు దసరా పండుగ కూడా అయిపోవడంతో ఆయా జిల్లాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్నంతా హుజూరాబాద్ వెళ్లి కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రచారంలో పాల్గొనాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది దీంతో క్యాడర్నంతా హుజూరాబాద్ వెళ్తోంది దుబ్బాక ఉప ఎన్నిక టైం లో కూడా ఆయా జిల్లాల క్యాడర్నంతా ప్రచారం చేసేందుకు పంపించి సక్సెస్ అయ్యింది బీజేపీ అనేక నెలల నుంచి రెండు మూడు నెలల నుంచి కూడా అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్ఛార్జిగా ఆల్రెడీ అపాయింట్ చేశాము వారికి సహాయకులు కూడా అపాయింట్ చేశాము రాష్ట్ర స్థాయిలో గతంలో ఎన్నికల్లో బలంగా నిలబడ్డటువంటి మా ఎంపీలు కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జిగా పోతున్నారు వీరితో పాటు జిల్లా అధ్యక్షులు ఇతరమైనటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ప్రతి మండలానికి మేము ఇన్ఛార్జిలో వేస్తున్నాం కాబట్టి మా ప్రచార కార్యక్రమం అనేది తప్పకుండా హోరెత్తిస్తాం హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తానికి దుబాక స్ట్రాటజీనే హుజూరాబాద్ లో కూడా అప్లై చేసి కమలం జెండా ఎగురవేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ